పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గరనే నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రన్నాను కదా. హలో సార్. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావు? 5 సార్లు సార్. 5 టైమ్స్ సార్. 100 మీటర్స్ ఎన్నిసార్లు? 200 మీటర్స్ ఎన్నిసార్లు? 100 మీటర్స్ 3 సార్లు సార్. నా కార్తి పెట్టమని మన డ్రైవర్ చెప్పు. సరే సార్. ఒకసారి ఇట్రా, జనరల్ గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకివ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటం కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాటలు విన్నారు. ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్ గా మీకు నచ్చే పాట వింటారు. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. బాయ్ పల్లవి. ఏంటంత తొందరగా వచ్చారా? అయ్యో, మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. రాజారాం గారు కదా? మీరు నన్ను లేపకపోతారా? మీరు వదిలేసి వచ్చేస్తాను. ఏయ్, ఎంతమందితో లేచిపోతావే? మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. వెనక్కి రాకండి, కుదిరితే మీ పేరెంట్స్ కూడా లేపకపోండి. నోట్లో ఏంట్రా? త్యాగలాయ కీర్తన. ఏయ్, త్యాగలాయ కీర్తన కాదురా, త్యాగరాజ కీర్తన. కార్తుంది తుడుచుకో. ఆ నోట్లో పాటకి చోటెక్కడరా, చాక్లెట్ కి సరిపోట్లేదు. కొండలో నెలకొన్న కోడేటి
బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా నాన్నా లంచ్ లోకి ఏం చేయమంటారు ఈ రోజు చాలా హ్యాపీగా ఉందిరా ఆకలి కాలేదు హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది అన్న నీ స్కూటీకి సిగ్నల్ కున్న సంబంధం ఒకదాన్నొకటి పట్టించుకో పాటలే కాదు ఎఫ్ఎం లోని మాటలు కూడా చాలా బాగున్నాయి రేపు నుంచి నువ్వు సీక్రెట్ వెళ్ళక్కర్లేదు సారీ నాన్న చెప్తే ఒప్పుకోరేమోనని కూతురు చెప్పకపోయినా రేడియో చెప్తుందమ్మా గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది థాంక్స్ నువ్వు ఇక్కడ లేవు కదా స్టేడియంలో ఉన్నాను రాబిన్ వాళ్ళు నాకు నేను కనిపించాను నీకు తెలుసా ఏంటి హార్ట్కి నిన్ను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మమ్మల్ని ఇచ్చేస్తావా నీ కాళ్ళు పట్టుకుంటాం రా మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్ డోంట్ బి ఫూలిష్ వాడు ఎంత తక్కువ అనుకుంటున్నా వాడు రికార్డును వాడు 5 టైమ్స్ బ్రేక్ చేశాడు నీ రికార్డును ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా అన్నీ మర్చిపోతున్నావు మన ప్రేమని కూడా ఏయ్ నాతో ఉంటే నీకు పనే ఉంటుంది వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు రామ్ ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా మాకు ప్రాణం లేకపోవచ్చు మాదే లేదరే మేము ఫిగర్సే అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవుతాం అవును నీకు దూరాన్ని ప్రేమిష్టం బాగా అలవాటైపోయింది రన్నర్వి కదా నువ్వు గెలిచినా విన్నర్వి కాదు ఎప్పుడూ రన్నర్వే నువ్వు గెలిచిన విన్నర్వి కాదు ఎప్పుడూ రన్నర్వే నువ్వు గెలిచిన విన్నర్వి కాదు ఎప్పుడూ రన్నర్వే ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లో ఉంటుంది ఆకాశం సెట్ చేసాను అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా అదే అమ్మాయి సెట్ చేసాను అనుకో యాంగిల్ ఒక పెయింటింగ్ కనపడదు బా అసలేముందిరా అమ్మాయిల్లో ఓసారి ప్రేమించుడు బావా నీకు తెలుస్తుంది నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను ఎవరితో నా పరుగుతో బా ఆగో నేను వస్తున్నా బా నీతో పరిగెట్లేమా ఆగో అబ్బా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా ఈ రోజు ఏమన్నాయి బావా ఫ్లైయింగ్ కిస్లు ఇస్తున్నాయి స్పైక్స్ కిస్సులు మాకు కూడా ఛాన్స్ ఉంది అడగొచ్చు కదా చెప్పు తీసుకు కొడతా నిన్ను చెప్తూ కొడతా అన్నారా అబ్బా చూసి చెప్పులు కూడా వేసుకుంటా బావా ఓసారి ప్రేమించుడరా చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి బావో వైజాగ్ లో ఫేమస్ పిచ్చర్స్ పెడతాను బావా ఖచ్చితంగా మనం అడగలను మళ్ళా అదే బావా ఆకాశం సైడ్ వేస్తో షూస్ సైడ్ వేసానంటో పరుణ్ ప్రేమించానంటో బావా నీ విషయం లేదా నాకు టెన్షన్ ఉంది బావా ఆ స్పైక్స్ వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆకాశాన్ని అందుకోవాలి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తర్వాత ఒలింపిక్స్ రా ఖచ్చితంగా నీకు ఏదైంది బావా హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే మనం టీ దాటక 6 రూపాయలు ఉన్నాయా లేవు
ఆ స్పైక్స్ ఎంత తెలుసా? 6000. ఆస్క్ అద్దు ఉండాలి బాబా పెద్దాంగ్ నువ్వు. ఆ పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ స్కర్ట్ కొంచెం పైకుంటే బాగుండమో. అయితే రా షాపింగ్ కదా చేద్దావా. బాబాయ్ చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు అప్పను అమ్మని ట్రై చేయొచ్చు, కానీ లక్ష ట్రై చేయకూడదా? లక్ష అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా. ముంకిడ బుద్ధ్యము వీడు దిద్ధరాని మహిమల దేవగీ సూతుడు ఇవాళకి చాలమ్మా వెళ్ళి రండి. మంచిది. అమ్మ శ్రావణి టీచర్ ఇంట్లో గుర్తు చేసావా? రేపు తీసుకొస్తాను టీచర్. మర్చిపోకమ్మా, 10వ తారీఖు కూడా వచ్చేసింది. అలాగే టీచర్. బాధగా ఉంది, ఆకలిగా లేదు. నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలేదేంట్రా? ఇప్పుడేమైంది? నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు చూడు ఆ ఫోటోకి ఎలా మసి పట్టేసిందో. అమ్మ ముసలిదైపోతుంది కదరా. నా వల్లేగా. నువ్వేం చేసావు? నువ్వు పెడతానో నేను తింటున్నా, నాకొద్దు. తప్పు. తిను. వద్దుమా. అయితే నేను తిన్ను. ఇప్పుడు నీకేమైంది? ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా. బాధ కాదా ఏంటి? ఇదిగో తిను. బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందిరా. నువ్వు కాని ఏదన్నా చిన్న ఉద్యోగం చూసుకుంటానమ్మా. చదువునే చేస్తావురా. పరుగుంది కదా, అదే చదువు అనుకుంటా. చదువు లేకపోతే పరువు ఎందుకు పలికిరాదు. మరి ఎలాగమ్మా, నీకేదన్నా చేయాలనిపిస్తుంది? ఓ పంచి, మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెడలో వేసుకుంటా. నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకొచ్చేయాలి. తెస్తావా? రామ్ కమ్ ఆన్, ఈ స్పైక్స్ నేను బేర్ఫుట్తోనే పరిగెత్తాను సార్. నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ, అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూమ్ లో ఉన్నాయి. నవ్వుతారేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్, అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్ ముందు నా మాట విని వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ది ప్లేస్ వచ్చారా? ది కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ది రేస్.
వెనకివ్వు. సరే. స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టి సవా. ఏంటిది తనిమ్మంది? ఓయ్ నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. వద్దు, ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా నాకు తెలుసులే. ఎలా, నువ్వు ఎప్పుడన్నా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది, కానీ నిన్ను చూడగానే నొప్పంత పోయింది. అంతకంటే గెలిపే ఉంటుందిరా మా. ఇదిగో కావాలన్నాగా తీసుకో, నీకి. నా కొడుకుది తెస్తాడని నాకు తెలుసు, కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసేనా? బాదం కీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం కీర్ చేసి పెడతాను. ఓకే తిను. మా ఈరోజు నేను సాయిబుల అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లో ఉన్నాయి తెలుసా, చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి పాన చూశానమ్మా అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తన మాత్రమే నా పాదానికని గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా నువ్వు ఒకదాన్ని. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలినా నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా, మనసు చాలా మంచిదనుకుంటా. నేనిప్పుడు షూ లేదు, నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం ఆరాం చేశాడని. ఓ, కాలేజ్ లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి నమస్తే. గణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. ఆపండి, ఎవరమ్మ నువ్వు? మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. భలేదాన్వే, పాటకి మనసుంటుంది గాని
మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడవే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా. కాలేజ్ ఉందిగా. ఏంటిది సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. నువ్వెప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా, పద ఒక అమ్మాయిని ఎక్కాలి. ఏంట్రా ఇది? నువ్వు అమ్మాయి కోసం వెతుకుతున్నావు అంటే నమ్ముది కట్లే బా. కదా నాకు అదే అర్థం కావట్లా. మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి బుర్కాలో బంతిపూల ఉందిరా. చచ్చిపోయిండ్రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ. నువ్వు ప్రేమలో ఉన్నావు? అలా ఏం కాదురా, అయితే బాగుండి అనిపిస్తుంది. అయితే ఏంటి అదే ఫిక్స్? రూమ్ లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా క్లాసు లేవా? రామ్ ఒకసారి ఇట్రా. సార్ నమస్తే సార్, కూర్చో. డియర్ ఫ్రెండ్స్, అవర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ రాజారాం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారాం ని సత్కరిస్తారు. మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్ కి వాయిస్ ఉంటుంది. నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి విసులుంటుంది. మాకు పెద్దగా శాలరీసే కాదు, వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి. మీరు క్లాస్ రూమ్స్ లో ఉంటారని, మేము గ్రౌండ్స్ లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్. మీ క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది, కానీ మాకు ప్లే గ్రౌండ్ లో ఒకటే ఉంటుంది, జాతీయ పతాకం, ద నేషనల్ ఫ్లాగ్. ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమో అని భయం వేసింది. నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసింది. కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు, నాకు వాయిస్ ఇచ్చాడు. చాలరా బాబాయ్. ఆటోగ్రాఫ్ కావాలి బాబు. ప్రతి ఓడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ యదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకొద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. ఇది నా మొదటి ఆటోగ్రాఫ్, లైఫ్ లో మర్చిపోలేను బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు బాబు, చెప్పాల్సింది ఆ బుర్ఖ అమ్మాయికి. తనే తీసుకోమంది.
వద్దా. హలో హలో ఆగు, నిన్నే బానే పరిగెడుతున్నావు, రా కలిసి పరిగెడదాం. హలో హే ఆగు, నిన్నే ఆటోగ్రాఫ్ వద్దా. ఓయ్ ఇదిగో అడిగావుగా, నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో రా, ఆటోగ్రాఫ్లు మార్చుకుందాం. ఎక్కడున్నావు, ఇదేం బాలేదు తెలుసా? హలో ఎక్కడా, ఎక్కడున్నావు? ఏయ్ నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా, ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఏంట్రా అది తను? ఏంటి లవ్వా? అబ్బే ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది అంతే సార్. అది లవ్ అయితే చెప్పు, మాట్లాడతా తనగా. వాడు నా వెంట పడాలనిపిస్తుంది, నా కోసం వెతకాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది, దొరికిపోవాలనిపిస్తుంది. ప్రేమంటే ఇంతేనేమో, వాడు పిచ్చి పిచ్చిగా ఉంది. మొన్నే కదే వాడిని చూసింది, అమ్మో చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? ప్రేమలో ఎవరూ పద్ధతిగా పడరు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయి? మొన్నటి నుంచి. మరి చెప్పేయచ్చుగా, ఎందుకు దొంగాట? బాగుంది కదే ఉండని. ఇప్పుడంటే ఆశలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం, ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు, అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా. నజీరా, మీరు ముస్లింస్, వాళ్ళు హిందువులు, తప్పు కదా? ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. నీ టేస్ట్ సూపర్ రా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతోడు మాటలు చెప్పేవాడే, మమ్మల్ని కలిపేవాడే లేడు. ఏ తప్పు సార్, సారీ చెప్పు. చెప్పాం, మమ్మల్ని నీకు కొనిపెట్టమని చెప్పు, అప్పుడు థాంక్స్ చెప్పాం. కొంటారులే, పాప ఆయన దగ్గర డబ్బులు ఉండాలి కదా. పిచ్చోడా, శాలరీ కూడా తీసుకున్నాడు రా, జేబులోనే ఉన్నాయి. అవునా, అవి నీతో మాట్లాడుతున్నాయా? మిమ్మల్ని తిడుతున్నాయి కూడా, వాటిని కొనిపెట్టలేదని కోపం. శాలరీ తీసుకుని కూడా జేబులో డబ్బులు తీయలేదంట కదా. ఆ విషయం స్పైక్స్ నీకు చెప్పాయా? అవును, కావాలంటే మీరే అడగండి. నేనా? ఒరే రాజా, నా ఆశలన్నీ నీ పైన పెట్టుకున్నాను రా, ఇలాగైపోతే ఎలా? అయినా ఎంతుంటాయి, పద కొనిస్తా, కమాన్. అవునా? అవును. ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి. పర్ఫెక్ట్లీ డిజైన్ స్పైక్స్ సార్, వెరీ లైట్ వెయిట్. ఓ ఫారినర్ కావాలని చేయించుకున్నాడు కానీ ఎందుకో రాలేదు, 1 ఇయర్ అవుతుంది. ఇది మా వాడిని తగులుకున్నాయిగా, తెలుసుంటుంది. స్టార్ట్ చేయండి. ఎంత? జస్ట్ 6,000. 6,000? యా 6,000. पीडी साहब. हाँ इशमाल भाई, बहुत दिन के बाद, कैसा है? ठीक हूँ, आप ठीक है ना? ठीक है ठीक है, शुक्रिया. बादमपाल ले लो भाई. राजा तागु बादमपाल, बाउंड है बलम बागा परगेत करो. इशमाल भाई इधर आओ. वीडियो ना स्टूडेंट राजाराम स्टेट एथलेटिक्स मीट 100 मीटर्स कैटेगरी लो गोल्ड मेडल कोटेड मंडे ट्रेनिंग
ఇదిగో పేపర్లో కూడా వేశారు చూడు. బాలే వాడు పిడిసా, ఈ ఫోటోలో ఉన్నతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు, రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు పేపర్ అంతా ఉంటాడు. ఏవో పిడిసా, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాన్ని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడు అని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ పీన్ అయ్యాయా ఇస్మాయిల్ బాయ్? అవన్నీ వాడి డబ్బులతో కొన్నాడు. చూడు పిడిసా, నా జీతం టీఏలు డిఏలు పోను, 3,300 చేతికొస్తుంది. ఇంటంతకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణకి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు, పోతే 700 డెఫిసిట్ తో నడుస్తుంది మండి. జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే సార్ అదేమో సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా పరిగెత్తేస్తా. సారీ సార్, నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ 1,000 ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ సార్. తాను పట్టుకుని నేను నీ కోచ్ని జాలేం అక్కర్లేదు, ఇంకో గోల్డ్ మెడల్ కొట్ట చాలు. ఇస్మాయిల్ బాయ్ వీడు రోజు వస్తూ ఉంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణ ఆప్కా హే. రాము ఇక చాలు రారా. ఏంటి వర్షం పడుతుంది రా రా. ఏంమా వర్షంలో ఆటలేంట్రా? ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈరోజు నా రోజు, రాజా రామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈరోజు కాలేజ్ లో నాకు సమ్మానం చేశారమ్మా, స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదట ఆటోగ్రాఫ్ ఇచ్చారమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే ఆ బుర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నా. ఏం లేదమ్మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా, కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో కయ్యాళ్ళు కళ్ళు. రే ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదమ్మా. ప్రేమించరా, బాగుంటుంది. మరీమా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం అంతా. నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి ఒక సాయిబులమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో. టీచర్ అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్ వెళ్ళి బట్టలు మార్చుకుంరా, వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడు మనసిక్కడలేదు రా. ఏమి వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకు లేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా చెయ్యి ఎంత చురుకు, మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు, రెండు కలిపి తిన్నేస్తాం. నీకు కావాలా? మాకెందుకు లేమ్మా, మీ మటన్ పులిహోర మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి, ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు. నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా ఐ లవ్ యూ. హలో, దీని ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు మిమ్మల్ని కాదండి, నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? నీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో నిన్నెందుకంటున్నామ్మా తల్లి, నా కాలేజ్ లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి.
నేనే నాలో నుంచి బయటకొచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మర్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది? చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేట, ఏంది బేట నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు భాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా. ఏదో షేరో షారీ అనుకో. షేరీ? నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా భాయ్. అరే అరే రాము బేట, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఏ తప్ప? తప్పులేదు భాయ్. బీవి అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో, మాకు సంతోషమేగా. నిక్కారో. కానీ ఎక్ డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నాకన కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? వాహ్వా వాహ్వా, సరే షురూ చేసుకో. తుజే ఖతర్నా కర్కు హే, నోచ్ కో చిమ్మచ్ కో మన్ మే మర్నా కర్కు హే, తూ రోయే తో దేఖ్నా కర్కు హే, తేరే సే మిల్ కో రోనా కర్కు హే, మేరే దివాంగీ తుజే పసంద్ హే తో, మేరే షాణాపన్ కో పట్టాయా తో, ఆ మొహబ్బత్ కరేంగే. ఎలా ఉంది ఇస్మాయిల్ భాయ్? నిన్ను కొరకాలనుంది, గిచ్చి గిల్లి తప్పాలనుంది, నువ్వు ఏడిస్తే చూడాలనుంది, నీతో కలిసి ఏడవాలనుంది. నా పిచ్చి నీకు నచ్చితే, నా వెర్రి నువ్వు నమ్మితే రా, ప్రేమించుకుందాం రా. ఇదేనా? అవునా? వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా. అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్లు మనకొస్తే కష్టమవుతుంది, అవే మనకోసం వస్తే ప్రేమ అవుతుంది. హలో, తను వచ్చేశాడు. నీకు మాట చెప్పాలి. నహీ పతా తా కి ఖామోషి భీ సునాయి దేతీ హై, జబ్ తక్ హమ్నే ఆప్కే ఆంఖోం కి ఖామోషి సున్ లీ. నహీ పతా తా కి డిస్టర్బెన్స్ భీ జరూరీ హై, జబ్ తక్ ఆప్కే డిస్టర్బెన్స్ నే హమే చితా దియా. నహీ పతా తా కి జాన్ కే బగైర్ భీ హమ్ జీ సక్తే హై. ఆప్నే హమారీ జాన్ లే లీ, ఫిర్ భీ హమ్ జీ రహే హై. నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను నిన్ను వదలను. టీచర్, టీచర్, టీచర్ ఇక్కడున్నారా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడేం చేస్తున్నారు? చెప్పాడా? చెప్పడా? ఎందుకు అలా చేసావు? జస్ట్ ఫర్ ఫన్. వాడితో నీకు ఫన్ ఏంటమ్మాయి? తనకి సారీ చెప్పనా? నీ సారీ వాడికెందుకు? వాడు ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటున్నాడు, దానికి నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు అలా చేసావు. అవునా? అయ్యో, అందుకే డాక్టర్ దగ్గర డిజీజ్ ని, టీచర్ దగ్గర డీటెయిల్స్ ని దాచిపెట్టకూడదు. అయినా ప్రేమ ఏ భాషలో అయినా ఒకేలా కన్వే అవుతుంది. అయ్యుంటుంది లేండి. ఒక నిజం చెప్పు కానం, నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుందే. మీ వాళ్ళేనా? ఇంతకీ మీ అబ్బాయి ఏడి? వాడొక్కసారి
ఇష్టపడితే వదలటు. అవివో స్పైక్స్ అంట, 6,000 అవే కావాలంటున్నాడు. వాటి కోసం పరుగులో వచ్చిన అన్ని మెడల్స్ పట్టుకుపోయాడు. కాళ్ళకుండే స్పైక్స్ ని ఇంత ప్రేమిస్తున్నాడంటే గుండెల్లో ఉండే అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడు. మెడల్స్ ఏంటి, ప్రాణమే ఇచ్చేస్తాడు. రామ్ ప్లీజ్ రామ్ సేవ్ us రామ్ సార్ ప్లీజ్ సార్ ఆ స్పైక్స్ వాడికి వద్దు సార్. రే బండోడా, మేము నీకు సరిపోను రా, వదిలేరా వదిలేరా సార్. సార్ ఈ 1,000 రూపాయలు ఈ మెడల్స్ తీసుకుని నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్. షోలాపూర్ చెప్పుల్లో ఎక్కడైనా షోలాపూర్ ఉంటుందా? ఈ గోల్డ్ మెడల్స్ లో కూడా గోల్డ్ ఉండదు. ఉత్త షో ఈ మెడల్స్ నేను అమ్మట్లేదు సార్, తాకట్టు పెడుతున్నాను, డబ్బులు రాగానే విడిపించుకుంటాను. చెప్పుల షాపులో అప్పులు పెట్టేవాడిని ఎక్కడా చూడలేదయ్యా. సార్ నేషనల్స్ కెళ్ళాలి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకోవయ్యా, నేనేం చేయను, ఈ మెడల్స్ పనికి రావు సార్. ఇవి నా సక్సెస్ సార్, నా ప్రాణం. బాబు నీ ప్రాణం నీకు తప్ప ఎవ్వరికీ పనికి రాదు, దానికి ఏ విలువ లేదు, పాడు లేదు. వెళ్ళు బాబు వెళ్ళు, ఇందా తీసుకో వెళ్ళు. నాకు ఈ స్పైక్ సరిపోవట్లేదు సార్. ఇప్పటికైనా ఆలోచించండి సార్. రామ్ సార్ ఒక నిమిషం. ఏంటి? ఈ 6,000 తీసుకుని స్పైక్స్ కొనుక్కో. నువ్వు? నేను కాదు, తనిచ్చింది తీసుకో. తనే వచ్చుగా. నజీరా నువ్వే ఇవ్వాలంట. ఇలా మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను తీసుకోను. నేను చూడాలి అయితే నాకు వద్దు. పోనీ, నేను ఇస్తే తీసుకుంటావా? వద్దు, నాకు తనే ఇవ్వాలి, కానీ తనను నేను చూడాలి. నీ మెడల్స్ పెట్టుకునే వాళ్ళ మొహం నీకు అక్కర్లేదు గారా, తీసుకోవచ్చుగా. నీ కళ్ళకు వాయిస్ ఉంది, నీకేదా ఓపెన్ అవచ్చుగా. ఓయ్, నేను చెప్పిన దాన్ని ఏం చేసావు? రిప్లై వచ్చుగా. స్పైక్స్ ఇచ్చింది కదా రామ్. అయితే మనసు ఇచ్చినట్టేగా, పరుగు మనసు ఒకటే. రామ్, తను నీకోసం వెయిట్ చేస్తోంది, ఏదో చెప్పాలంట. ఎక్కడుంది? చెప్పలేదు, నిన్నే కనుక్కోమంది. ఏ, ఎక్కడుందో చెప్పచ్చు కదా. ఏంటి, నా కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే నీకోసం నేను వెతుక్కోవాలా? ఓ, ప్రేమంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోటం అన్నమాట. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. ఏదో చెప్తా అంట చెప్పు. ఆ మాట కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేసి వెయిట్ చేస్తుంది. ఏంటి, ఐ లవ్ యూ అయినా? నోట్తో చెప్పచ్చుగా. నువ్వు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యవరా, నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. నేషనల్ చాంపియన్ రాజారాం నా శిష్యుడని రేపు గర్వంగా చెప్పుకుంటాను. నో డౌట్, గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంది. పరిగెత్తు, జస్ట్ డూ ఇట్. థ్యాంక్స్ నజీరా. నేను చూసినప్పటి నుంచి నీ వెనక పరిగెడుతూనే ఉన్నాను, తెలుస్తూనే ఉన్నాను. నా లైఫ్ లో మర్చిపోలేని ఫస్ట్ ఆటోగ్రాఫ్ నువ్వే తీసుకున్నావు. నాకు ఇష్టమైన స్పైక్స్ కూడా నువ్వే నాకు కొనిచ్చావు. ఈరోజు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యానని కూడా నువ్వే చెప్పావు. నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు.
చూడాలి. నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్న నన్ను, నాలోన నిన్ను నేను చూడాలి. నాకేం కనిపించట్లేదు, ఇది చీటింగ్. ఏ కనిపించి కనిపించుకుని వెళ్ళకూడదు, నేను నిన్ను చూడాలి. అన్నీ పెట్టాను అక్కడ, నువ్వేమి కొనుక్కోకర్లేదు. ఏది పడితే తినకు, ఆరోగ్యం పాడవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురమ్మన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఏంటో చెప్పు. గోల్డ్ మెడలే కదా, తీసుకొస్తా. తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైందమ్మా వీరెందుకు గెలుస్తున్నాడు. అమ్మ తీసుకురమ్మన్నది ఎవడు మర్చిపోడు. నేను నీకేమి చెప్పనరా, నీ ఫీల్డ్ నీది, నీ పరుగు నీది, నీ బతుకు నీది. అది ఇంకొకటి చేతికి ఇవ్వకు. ఓటమిని పరిగెత్తించు, అది గెలుపు వరకు తీసుకువెళ్తుంది. థ్యాంక్స్ రా. రే అమ్మ జాగ్రత్త. జాగ్రత్త రా. నజీరా కోసమా? నాకు తెలుసరా, నిన్ను ఫాలో అవ్వడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. అప్పుడు ఒకరు కాదు, 100 మంది వస్తారు. ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా మనలేసుకోమా. సార్ వద్దు సార్, ప్లీజ్. ఉంటారా? పర్లేదు. We'll be right back.
టీచర్ నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అసలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం కీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం కీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదం కీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా, రండి. టీచర్, ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? నీ బిడ్డకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కాని కాని, వాడు వచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకు విషయం చెప్తారు, మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా పంచడు. నజీరా ఖానం, తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి విషయం తెలియదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది, కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఎక్కడికి ఉండు, వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఆ కళ్ళు చూడు, రెండు బంగారు పతకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనుక పరిగెడుతున్నాడు కదా. ఇంకా చాలా దింపండి రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. నా మెడలేదురా? ఇది మా అమ్మ కోసం గెలిచింది, ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా బాదం కీర్? ఏది నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా, ఖానుమా, నజీరా ఖానుమా, మా అమ్మ చేసిన బాదం కీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఓయ్, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడు? ఒంటిగంటగా ఎక్కడా? రా ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా.
రాలేదుగా రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా? రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది, వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మని రా. ఎక్కడికి వెళ్ళాలంట? అమ్మాయి కదరా, అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరా? అరే అమ్మ చచ్చిపోయేదిరా. మెళ్ళో వేసుకుంటా. ఒకళ్ళ లైఫ్ ఇంకోటి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్ లో మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మను ప్రేమించాను, పరుగును ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మ అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్ లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా, అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్ని. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్ లో ఉంది. మ్యామ్, మ్యామ్, ఎవరీవన్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. Good evening, everyone. The quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And the party is not over yet. You all have bonuses coming.
So enjoy your evening and I'll see you all tomorrow at work. Mehak? హ్యాంగోవర్ కదా, కాఫీ కన్నా కషాయం బాగుంటుంది. తీసుకో. కష్టంగా ఉంటుంది మామ్. రాత్రంతా ఎంజాయ్ చేశావు కదా, వాజ్ దట్ నాట్ ఎనఫ్? హూస్ దిస్? మై బిఎఫ్. బిఎఫ్? వాట్ యు మీన్ బిఎఫ్ అంటే? నువ్వేమనుకున్నావు, బాయ్ ఫ్రెండ్. ఓ, ఇతను కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మామ్. షుడెంట్ స్పై యువర్ డాటర్. ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు. అండ్ ఐ కేర్ అబౌట్ యు మెహక్. ఐ యామ్ కన్సర్న్డ్, ఐ యామ్ నాట్ స్పైయింగ్. దిస్ ఇస్ జాన్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఎక్స్ ఎందుకు అయ్యాడు? కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బి ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి, లేదు బ్రేకప్. బ్రేకప్? ఇప్పుడున్న అతను సమీర్, స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. You're doing your medicine there. India? Why? Don't we have medical colleges here? Bullshit ni kuda preminche vallu ee prapanchamlo India lo maatrame kanipistaru. Aa prema kuda neeku teliyali. Come on mom, prema ikkadaina okate. Prema ante columns law. It's an attraction between positive and negative. That's it. It's all about adi bhootu, sex kaadu. Then what is mom? Sex is an ultimate expression of love. It's divine. ఒక స్త్రీ పట్ల మగాడు గాని, ఓ మగాడు పట్ల స్త్రీ గాని, అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కోలమ్స్ లో పడుతున్నావు, ఇండియాలో ఉండి చూడు, లవ్ లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఇక్కడి కల్చర్ ను ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ ను ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారామ్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐ యామ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు, నాకు అసలు తల్లి అయ్యేదాన్ని కాదు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా, అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నచేరా. చాచీ ఏమైంది?
అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎలా, ఎప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇజ్ హీ ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడచ్చు. ప్లీజ్ బయలుదేరిపెట్టి. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారామ్ ని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. బేటీ ప్లీజ్ బేటీ, ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్న కూడా మిస్ అవుతాం. ప్లీజ్ కూర్చో. నజీరా బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना. नो नो नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब. यस यस, आई अंडरस्टैंड. ओह, दिस इज माय डॉटर नजीरा खानम. हेलो बेटी. इंडिया लो चदुतोंदी. अच्छा, फिर मिलेंगे फैजल साहब. ओके, खुदा हाफिज. खुदा हाफिज. आ जाओ बेटी, ఎలా ఉన్నావు రా? क्या नजीरा, इतनी दुबली हो गई? इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? अब्बा जान की अबत्ताल कोड़ा उच्चा. अबत्ताला? ने नेडिस्ते मिक नच्चत कदा? हे हे. इंदु केड़पिंचारो? हे हे. नी बाबे नी तो येंचे पेट रहा? मिके तो एक्सीडेंट आयें दी. एक्सीडेंट? Can't you see me in full shape? I'm hale and healthy. Leave that. ఇండియాలో ఉంది. అలాగే ఉంది. చూడడానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. దట్స్ ఎ గుడ్ ఫీలింగ్. స్టడీస్? ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్? ఇంట్రెస్టింగ్. రాజారాం? ఇంట్రెస్టింగ్. చాచా కూడా తెలీదే మీకెలా? తెలిసిపోతుంది నాన్నని కదా. నచ్చాడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా, ప్రేమ కూడా తనది కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే, లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను.
చేయొచ్చు కదా. నాన్న కోసమా, మతం కోసమా, గౌరవం కోసం? నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటిగ్రిటీ ఉంటుంది, మత సామరస్యం. అది లేదనుకునేవాడు ఉంటాడేమో, కానీ లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిక ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈరోజు సుల్తాన్ ఫాసిల్ హుజైన్ నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగిట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా. రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు అనుమానంతో కాదు, ఆ సమాజానికి రిప్రజెంటేటివ్గా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరు వద్దన్నాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. వదిలేయమ్మా, నా జావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బాజాన్తో ఇలాగే నా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్ గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు, ఆయన అలాగే అంటారు, కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా? రెండు రోజులే, వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు. వెళ్ళగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. నిఖా అంటారో పెళ్ళి అంటారో మీ ఇష్టం, మీరు బాగుంటే చాలు. మనం వస్తున్నట్టు రాజారాంకి తెలుసా? ప్యాడు పెన్ను ఇస్తావా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ అస్సలు పట్టించుకునేదాన్ని కాదు, ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా వద్దనేదాన్ని. ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా. మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు, వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. ఏదో నీ చదువు కోసం ఆయన మాట కాదని లేక వచ్చాడు. ఎనివే, ఇక్కడ మన రుణం తీరిపోయింది, వెళ్ళిపోదాం. అమ్మా, ఈ లెటర్ చాచాకివ్వు. ముస్తఫా, నువ్వు చదువు. తప్పు,
ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు. కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా. తప్పులు తిట్టాలి. రామ్ కి నజీరా, మా నాన్న నాకు అన్ని ఇచ్చారు, నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి. అందుకే మన ప్రేమని ఇచ్చేద్దామనుకుంటున్నాను. పేరెంట్స్ కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు. సారీ, ఈ లెటర్ ను చదివే టైంకి నాకు నికా అయిపోయి ఉంటుంది. ఇక మర్చిపో. నీకోసం ఒక అమ్మాయి ఉంటుంది, చేసేసుకో. ఇదేం పెద్ద కష్టం అనుకో, ఎందుకంటే నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే. కంటి వాకిలి దాకా వచ్చి వెనకెళ్ళిపోయాననుకో. నజీరా, అసలేంటిదంతా? ఇన్నేం తీసుకురావడానికి చాచ వెళ్తారు కదా, ఆయనకిచ్చి పంపించండి. రామ్కి ఇవ్వమని చెప్పండి. నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి. కానీ ఎందుకిలా? వద్దన్న మనిషి లేడు, నేను వద్దనట్లేదు. నాన్న ఉండి వద్దన్న నేను ఒక్కనేదాన్ని కాదు. కానీ వద్దని లేక వెళ్లిపోయారు చూడు. బ్రతుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా, చావుని గౌరవించాలి. లేకపోతే నేను కూతుర్నే కాదు. ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా. నా వల్ల కాదు, నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు, కానీ దూరం చేసుకొని ఉండకూడదు. వదిలే. నీకు ఇంకొక సంబంధం చూస్తాను. ఎలా? నా నిక్క అయిపోయిందమ్మా రామ్తో. నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు. ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే, ఈజ్ మై హస్బెండ్. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే. అది కాదు నజీరా, నేను నాన్న కంటే మొండిదాన్ని. ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్, ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది, గుర్తుంచుకో. ఇదాకా చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను. అందాన్ని ఇచ్చి వెళ్లిపోతుంది అనుకోలేదు. ఎవరో ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు. అందరూ ఇష్టానికే కంటారు, కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇస్తాడంటారు. నా నుంచి అన్ని తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ లాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి. ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి. నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఫ్యామిలీ ఉండేది,
ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా? కష్టాల్లో తోడుండేది ఏడుపు మెహక్, అదే ప్రేమ. నాకు నా కార్ అంటే చాలా ఇష్టం, పోతే బాధగా ఉంటుంది. కానీ దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటే నీ దృష్టిలో అది ప్రేమ. నాకు అది ఫూలిష్నెస్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు, పోయిందాన్ని ఈజీగా మర్చిపోతావు. బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే, పోతే పర్చేస్, నచ్చకపోతే ఎక్స్చేంజ్. దట్ ఈస్ లైఫ్. మనసు పర్చేస్ చేయడానికి కుదరదు, ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఫరెవర్. నీ మనస్సు ఎవరికి ఇవ్వలేదు, అందుకే నీకు అది తెలీదు. ఓ, అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా? పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు. అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు, కానీ మనసులో నేను మాత్రమే ఉంటాను. అది కూడా తప్పేగా? ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా, నీ లైఫ్ లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా. షట్ అప్. నేను అతన్ని మోసం చేశాను, నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు, మర్చిపోవడానికైనా పెళ్లి చేసుకుంటాను. అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను. మరి పెళ్ళైన అతన్ని నువ్వెలా ప్రేమిస్తున్నావు? అది కూడా తప్పేగా? తప్పే, 100% తప్పే. మనసు ఇవ్వటం, మర్చిపోవటం రెండు మన చేతిలో ఉండవు మహక్. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కూల్ మామ్, నువ్వు అనుకుంటున్నావంతే. అతనే తప్పు చేయడు, ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పులు చేయించేంత గొప్పదేం కాదు. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. దే ఆర్ మెన్ మామ్, దే విల్ ఫర్గెట్. అండ్ టైమ్ దేనినైనా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయలేదంతే. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మహక్, కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు. నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు, నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు. పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు. అయితే సరదాగా మనం పెట్టేసుకుందామా? సరదాగా కాదు, సీరియస్ గానే మనం ఇండియా వెళ్దాం, రాజారామ్ ని మీట్ అవుదాం. నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరా అని పిలిస్తే చాలు, మీద ప్రేమని ఒప్పుకుంటా. నువ్వు చెప్పినట్టు వింటా, ఇండియాలోనే చదువుకుంటా. అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో కథం, దట్స్ ఇట్. నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, నిన్ను గుర్తుపట్టడానికి 1 మినిట్ గ్యాప్ తీసుకున్నా, మీది ప్రేమ కథను నువ్వు ఒప్పుకోవాలి. ఐ యు గేమ్ ఫర్ ఇట్? నా మనసు అతని దగ్గర ఉంది, ఇక్కడుంది రామ్ది. రామ్ కి ఓడిపోవడం తెలీదు. పండగ స్పెషల్ ఏంటి? టీచరా మా ఆ క్లాస్ ఉంది, తొందర పెట్టకరా. అసలే స్పెషల్ క్లాస్ లో ఉన్నాయి, కాలేజ్కి వెళ్ళాలి మా. వెళ్దుగానిరా, త్వరగా గాని. అయ్యో, ఏంట మా పొద్దునే వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. కృష్ణుడి పుట్టినరోజున నువ్వు పుట్టావా? బంగారు తల్లి, తీసుకోండి. వద్దమ్మా. ఎందుకు? స్వీట్ అంటే నాకు ఇష్టం, కానీ తింటే కష్టం. స్వీట్ డిపార్ట్మెంట్ నాది కాదు, వాడిది. కనీసం విష్ చేయరా. హ్యాపీ బర్త్డే. మీరా కదా, మీరా కదా అని చూస్తున్నా. మీరే, కెన్ ఐ జాయిన్ యూ? థ్యాంక్ యూ. మీ పరుగు భలే అందంగా ఉంటుంది తెలుసా? పరుగు ఎప్పుడు అందంగానే ఉంటుంది. అయినా మీరేంటి జాగింగ్ చేస్తున్నారు? రన్నింగ్ కదా. ఓ, వయసు అయిపోయిందా?
వయసు పెరుగుతూనే ఉంటుంది, ఒకేసారి ఆగిపోతుంది. ఓ అయితే నాతో రన్నింగ్ చేస్తారా? ఎలాగో మీరు ఈ వయసులో పరిగెత్తలేరు, సో అట్లీస్ట్ ద గ్రేట్ రాజారాం నా చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు కదా. అందుకే అక్కడ దూరంగా కనిపిస్తోందే ఆ బండరాయి దాకా. నాకు పరిగెత్తాలనే ఉంది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, పదా చూద్దాం. బాగానే ఉంటుంది. లవ్ మ్యారేజా? లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు, కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది. అవును, నువ్వేంటి, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాడు, ఎందుకో తెలీదు బ్రేకప్ చెప్పాలనుంది. మీరేమంటారు? బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పి. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. All the best. ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మవే, అమ్మాయివేం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడుతున్నాను, ఎలా కనిపిస్తే బాగుంటుంది? నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతాడు. పదా ఏం గిఫ్ట్ ఇస్తానా? నేను చెప్పొచ్చు, నువ్వు అడగకూడదు, ఇట్స్ పర్సనల్. అబ్బో ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో పుట్టినవే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాక వచ్చేసాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ చేయి వణుకుతోంది. నీకు అర్థం కాదులే, నేను ఆడపిల్లనే కానీ ఇంకా చిన్న పిల్లవే. ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలుసులే. కొన్ని గెలిచిన కష్టమే, అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను, గుర్తుపడితే ఇక బతకలేను. ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు, ఓ ప్రేమ సరిపోతుంది. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు.
ఓకే అండి. మంచిదమ్మా, వెళ్ళరా. పర్వతమ్మ మెన్షన్ తల్లి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్ట్, ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు కదా. రామ్, రాజారాం లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. విల్ యూ ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి, వి జస్ట్ హ్యాడ్. మీరు, నేను తన ఫ్రెండ్ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పార్క్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్ళారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది, థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం, మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా, మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ని, చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది, రేడియో మిర్చిలో ఆర్జే, ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్ళారు, ఎక్కడికో తెలీదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం, ఇంకో ఆవిడ వచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం. నీ మాటే మారిపోయింది, తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రాంబాళ్ అమ్మగారు చెప్పారు, నీ చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బుర్కా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేముండేదే గుండే చాటునా. అక్కడ ఏమీ లేదు, నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది ఇప్పుడు ఎక్కడికి? లెఫ్ట్ వన్ సో గుడ్ లుకింగ్ మామ్, కమ్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు, రాజారాం. సలాం అలైకుం. వాలైకుం అసలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముమ్తాజ్ దూరమైన ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలుండ్రమ్మా, అందుకే మీరప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గర నేను నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నాను కదా మా, నీ గురించి మాట్లాడుతున్నాడు కదా, అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు. సరేనా? విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ.
ఓడిపోతావనిపిస్తుందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేఖో. ఇస్మాయిల్ భాయ్ ఏంటి భయ్యా ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఎన్నండి అర్థం ఏంటి? నాది ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా? కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్ననుంది అంటే? నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాం బాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా. వా మామ్, మీ ప్రేమ ఏంటి ఇంత గొప్పగా ఉంది? ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. తన ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్దాంరా. నేను రాను, తనని ఫేస్ చేయలేను. అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి? నీ కర్మ. ఇక్కడే చదువుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు? చూసావుగా, నేను వదిలేసిన హ్యాంకీని దాచిపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపట్టడం పిచ్చిదన. నీకోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు. నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది కాదు మా మెహక్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నేను 3 సార్లు లవ్ లో పడ్డాను, కానీ ఒక్కసారి కూడా నీలా లేను. ఆ 3 బాయ్ ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు. 1 ఇయర్ కలిసి తిరిగాం, బ్రేకప్ అని చెప్పి 1 ఇయర్ తర్వాత కనిపించాడు. మీసాలో గడ్డాలు ట్రిమ్మింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా. మీ ప్రేమ ఏంటమ్మా ఇలా ఉంది? అర్జెంట్ గా ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుట్ అనేదాన్ని. యు మిస్డ్ అ లాట్ మా. ప్లీజ్ మా, నా కోసం ఒక్కసారి కనిపించు. గుర్తుపట్టకపోయినా పర్లేదు, నేను ఇక్కడ చదువుకుంటా. గుర్తుపట్టాడంటే కొట్టేస్తాను మా. ప్లీజ్ మా, ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా, కానీ ఇప్పుడు చూస్తే చాలా అనిపిస్తుంది. ప్లీజ్ మా, నా కోసం ప్లీజ్. మెహక్, ఫ్లైట్ కి టైం అవుతుంది. గిఫ్ట్ ఏదో ఇస్తానన్నా. ప్లీజ్ మా, నా దగ్గరే ఉంచుకుంటా. నేను వచ్చినట్టు కూడా రామ్ కి తెలియని అవసరం లేదు. మా, ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా, వైఫ్ ఎలా కాపురం చేస్తుంది? నీ ప్లేస్ లో ఉంది కదా, చూడాలని లేదా? నో మెహక్, నేను చూడలేను.
ఐ జస్ట్ కాంట్. తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. భర్త మనసులో భార్య లేకపోతే నరకం. ఇట్స్ అ హెల్. ఆమెకి నేను ఇచ్చిన ఆ నరకాన్ని నేను ఫేస్ చేయలేను. అది కాదు మా. కొంచెం వాల్యూమ్ పెంచుతావా? క్యా బాత్ హే జీ. అందుకే ఆత్రేయ గారిని మనసు కవి అన్నారు. ఇప్పుడు మీకోసం ఈ లవ్లీ సాంగ్. ప్రేమతో మీ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి ఆఫీస్ తెలుసా బాబు? పక్కనే మేడం. తీసుకెళ్ళం. ఎందుకు? ఈ ఆర్జే పార్వతి రామ్ కూతురు. ఎలా చెప్తున్నావు? రామ్ వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి. ఇది నాకు పుట్టాల్సింది. కుదరలేదు. కనీసం చూసి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, పార్వతి? అవునండి. రాజారాం అమ్మాయివేనా? ఆ చెప్పండి. మీ నాన్న నాకు తెలుసు. మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను. ఓ, మీ పేరేంటి? ముంతాజ్. ఓ, అదేంటి అలా అడిగావు? అదేం లేదండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్లే. మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీ వాళ్లే, మీకు తెలుసుండాలే. తెలీదు. ఏ వదిలేసింది? మీ మమ్మీ కూడా తెలుసా? నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, చెప్పండి. ఏం లేదు, చూడాలనిపించింది. నీ వాయిస్ మీ బామ్మగారిని గుర్తు చేసింది. నువ్వు కూడా చక్కగా ఉన్నావు నీ గొంతులాగా. థ్యాంక్ యూ ముంతాజ్ గారు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. తను మీ చెల్లెలా? షీజ్ మై మామ్. యూ లుక్ సో యంగ్. మీకంత వయసు కనిపించట్లేదు తెలుసా? నీది మీ అమ్మ పోలిక. కరెక్ట్ గా గెచ్చేసారే. మా నాన్నగారు కూడా అదే అంటుంటారు. ఓ లుక్, మై మామ్. మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. హలో, చెప్పమ్మా. వస్తానన్నా, వెయిట్ చేస్తున్నాను. సారీ అమ్మా, నేను రాలేను. నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు ఇంతేనే, అమ్మంటే ఇష్టం లేదు. అబ్బా, నాకు వెహికల్ లేదమ్మా. నాన్నగారు వచ్చిరాక నేను రాలేను. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైందమ్మా? ఫ్లైట్ కి టైం అయింది. వెళ్దాం పద. వస్తానమ్మా. ఇది మీ నాన్నకి ఇద్దామని తీసుకొచ్చాను. నువ్విచ్చే. 5 మినిట్స్ ఆగండి, నాన్న వస్తున్నారు. మీరే ఇవ్వచ్చు. టైం అయిపోయింది, ఫ్లైట్ మిస్ అవుతుంది, వెళ్ళిపోవాలి. సరే అండి. నాన్న, మీరు కొంచెం ముందు రావాల్సింది. దేనికి రా? మీ ఫ్రెండ్ ఎవరో? నా ఫ్రెండ్. హలో, చెప్పండి సార్. వావ్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. మామ్, ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్. ఏదో ఉంది. గిఫ్ట్ ఇవ్వనన్నావు, నీ దగ్గర ఉంచుకుంటానన్నావు. తను చూడకూడదు అనుకున్నాను. పర్లేదు, చూసినా ఏం కాదు. ఏముంది అందులో? సార్, నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్ చేశాను. ప్రైమ్ టైం షోకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అంటే వాళ్ళ అమ్మా? నా ఫ్రెండ్ జ్యోతి. వాట్ ఇస్ దిస్ మా? నీ ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడు? తప్పేముంది, తన కోసం పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. ఇది పుట్టిందని ఇప్పుడే తెలిసింది. మంచిదేలే. మా గురించి తెలిసిన దాన్ని చేసుకుంటే మోసం కాదు కదా?
మనం వెళ్లే ముందు ఒక్కసారి కలిసేద్దామమ్మా. ఎందుకు చేసుకుందో తెలియాలి కదా. ఎందుకు తెలియాలి? తను చేసింది తప్పు కాదు కదా. నువ్వు ఉంటున్నావా వస్తున్నావా? నేను రాను, ఇక్కడే చదువుకుంటాను. అయ్యో సారీ నాన్న, అది మీకే. ఎవరో మీ ఫ్రెండ్ అంట మా స్టూడియోకి వచ్చింది, మీకు ఇమ్మంది. నా ఫ్రెండా? ఆ ముస్లిం ఆంటీ. ముస్లిం ఆంటీయా? అప్పుడు కానమ, ఇప్పుడు ముంతాజ్. ఎప్పుడు అబద్ధమని చెప్తుంది? సరే ఇప్పుడు ఎక్కడుంది? ఫ్లైట్ కి టైం అయిందని ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. మెహక్ ఇండియాలోనే చదువుకుంటుంది, వైజాగ్ హైదరాబాద్. తనకు ఎక్కడ కావాలో అరేంజ్మెంట్స్ చేయండి, డీటెయిల్స్ మలేషియాకు పంపించండి. మెహక్ ఇప్పుడు వైజాగ్ లోనే ఉంది, నంబర్ ఎస్ఎంఎస్ చేస్తా, తనతో టచ్ లో ఉండండి. ఓకే మామ్, ప్లీజ్ మామ్, మామ్ నేను చెప్పేది విను మామ్, ప్లీజ్. మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదు కదా. అదొక్కటి చాలు, అన్ని ఉన్నట్టే ఉంటుంది, ఏది వద్దనిపిస్తుంది. వద్దులే, ప్రేమ సరిపోతుంది. మామ్ ప్లీజ్ మామ్, మామ్ నేను చెప్పేది విను. ఒక్కసారి తను నిన్ను చూస్తే చూడాలనుంది. కంటికి మనసుకి కామన్ సెన్స్ ఉండదు, వాటితో తిరిగితే మనము చెడిపోతాం. వద్దులే మా. టేక్ కేర్. ఏంటి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎక్కడున్నారు ఇన్నాళ్ళు? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? పాపం రామ్ ఎంత ఏడ్చాడో తెలుసా? కన్నీళ్ళు మనుషులు కవల పిల్లలే. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. దాన్ని మీద పడేందుకు ఏడుస్తావు? అబ్బో అయితే చాలా నేర్చుకున్నావు. ఏడుపు నేర్పించింది. మీరు మా మమ్మీ బాయ్ ఫ్రెండ్ కదా? ఎవరు చెప్పారు? మా మమ్మీ. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పావే పాడు, నేను కూడా ఇన్స్పైర్ అయిపోయాను. అరే కనిపించేదాకా ప్రేమించావు, చూడగానే కనిపించకుండా పోయావు. ఏం ప్రేమే బాబు. లెటర్ ఇచ్చి మీ బాబాయ్ కూడా అబ్స్కౌండ్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే. ఇంతకీ నిన్ను చేసుకున్నాడెవడు? ఎవడో ఉన్నాడులే. ఆ ఆన్సర్ ఏంటి? నీ గురించి బాధపడుతున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను,
సరిగా చెప్పు. సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? ఓ రామ్ని కలిసావా? తనే చెప్పుంటాడు మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్. మీ నాన్న చెప్పిందంటే ఓ పద్ధతి. కూతురు చెప్పుకునేది ఫాస్ట్ అయిపోయిందా? మీ అమ్మ? హలో, మా మమ్మీ మీద కమెంట్ చేసే రైట్ మీకు లేదు. అసలు ఏం తెలుసు మీకు? తన మమ్మీ కానీ నన్ను కనలేదు. బ్రేకప్ చెప్పేశాడు, బోర్ కొట్టేశానంట. వాట్? నిన్ను అస్సలు నమ్మను. ఫ్రెండ్ ప్రేమించిన మనిషితో రిలేషన్లో ఉన్నదాన్ని నాకు తెలుసు. నా రామ్ అలాంటి వాడు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో రామ్కేంటి సంబంధం? నేను చెప్తున్నది సీను గురించి. పాప పుట్టిన తర్వాత నేను వాడికి బోర్ కొట్టేశాను. పెళ్లి కాదు కదా, రెస్పాన్సిబిలిటీ లేదని వదిలేశాడు. తర్వాత మా ఇంట్లో నాకు సంబంధం చూశారు. పాప అడ్డంగా ఉంది, పారేయమన్నారు. చచ్చిపోదామనుకున్నాను. రామ్ లేకపోతే అంత పని చేసేదాన్ని. తను నా పాపను పెంచుకుంటా అన్నాడు, తనలో వాళ్ళ అమ్మని చూసుకుంటా అన్నాడు. ఇచ్చేశాను. మరి తను నీతో మాట్లాడింది మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలుసు? తనకంతా తెలుసు. అబద్ధంతో పెంచడం రామ్ కిష్టం లేదు. తను పెంచిన తండ్రి, నేను కన్న తల్లిని. మేం దానికి అమ్మా నాన్నలమే కాని భార్యాభర్తలం కాదు. దామ్కసలు పెళ్లే కాలేదు. అతని మనసులోనే కాదు, బ్రతుకులో కూడా ఉంది నువ్వే. ఇంకెవ్వరూ లేరు, రారు. నజీరా పెళ్లి చేసుకోలేదా? వాళ్ళ డాడీకి తన ప్రేమనిచ్చేసింది, నాకు తనలో ఉన్న అమ్మనిచ్చేసింది. అమ్మని ప్రేమని మించింది ఏముంటుంది? అందుకే తనకేమివ్వాలో ఆ దేవుడు కూడా తెలియట్లేదు. అతన్ని నువ్వు వదిలేశావు కానీ నీ ప్రేమ వదలలేదే, ఇంకా ప్రేమిస్తూనే ఉంది. Thank you.